హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బైన్ఫో. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫ్లైట్ అడాప్టేషన్ ఇన్ బర్డ్స్. ఇది బిఎస్సి జువాలజీ సెకండ్ సెమిస్టర్ లో చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్, కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినాలి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నాం అంటే ఫ్లైట్ అనేది ఓన్లీ కేవలం బర్డ్స్ లో మాత్రమే ఉంటుంది. వెరీ రేర్ గా మనం కప్పలు వాటిలో చూస్తాం, అది కూడా లాంగ్ టైం అనేది ఉండదు. కాకపోతే విషయం ఏంటి అంటే అన్ని మాక్సిమం ఎనిమల్స్ ఇన్ ది బర్డ్స్ ఇవన్నీ కూడా ఫ్లైట్ చేస్తున్నాయి, కాబట్టి ఇది చాలా పెక్యులర్ బర్డ్స్ కు సంబంధించిన క్వశ్చన్. మొత్తం ఎనిమల్ కింగ్డమ్స్ లో చూసుకుంటే ఓకే, ఎనిమల్ కింగ్డమ్ లో ఉన్న ఫైలమ్స్ అన్నింటిలో బర్డ్స్ అనే క్లాస్ లో, ఏవ్స్ అనే క్లాస్ లో ఉన్న బర్డ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దానికోసం సంబంధించిన క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వింటే సరిపోతుంది. ఓకే, ఫ్లైట్ అడాప్టేషన్. ఫ్లైట్ అంటే ఎగరడం. ఎగరడం కోసం పక్షులు ఏమి అడాప్ట్ చేసుకున్నాయి, ఏమి అనుకూలతలు చేర్చుకున్నాయి అనేది ఈ రోజు క్లాస్. అయితే ముఖ్యంగా చూడండి, ఫ్లైట్ అడాప్టేషన్స్ లో ఫ్లైట్ చేయడానికి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే మేజర్ థింగ్స్ ఎగరడానికి ఏమేమి ఉండాలి బేసిక్ గా ఒక కొద్దిగా చూడండి. బేసిక్ గా ఎగరాలి అంటే బాడీ వెయిట్ అనేది తక్కువగా ఉండాలి. ఏదైనా ఎగరాలంటే దాని యొక్క బాడీ వెయిట్ కొద్దిగా తక్కువగా ఉండాలి. అదే విధంగా ఎగిరేటప్పుడు స్ట్రాంగ్ మజిల్స్ ఉండాలి, ఎందుకంటే చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి దానికి స్ట్రాంగ్ మజిల్స్, స్ట్రాంగ్ ఎనర్జీ కూడా కావాలి. దాంతోపాటు ఏంటంటే దాని యొక్క ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సిస్టమ్ ఎగరడానికి అనుకూలంగా ఉండాలి. ఓకే, బాడీ వెయిట్ తక్కువ ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, తర్వాత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సిస్టమ్ అనేది ఎగిరే విధంగా అన్ని కూడా కరెక్ట్ గా ఫామ్ అయి ఉండాలి. సో ఇవి మేజర్ థింగ్స్. అదే విధంగా ఎయిర్ లో ఎగురుతున్నాయి కానీ ఎయిర్ నుండి వచ్చే ఫ్రిక్షన్ లేదంటే ప్రెజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెజర్ ని తట్టుకునే కెపాసిటీ వీటికి కలిగి ఉండాలి. అంటే దీంట్లో ఏవైతే ఆర్గాన్స్ కానీ, ఏవైతే టిష్యూస్ కానీ, ఏవైతే బోన్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దేనికోసం ముఖ్యంగా అంటే ఎయిర్ ఫ్రిక్షన్ లేదంటే ప్రెజర్ ని తట్టుకోవడానికి, అదే విధంగా ఒక రూట్ నుంచి ఇంకో రూట్ కి వెళ్ళడానికి, సైజును మార్చుకోవడానికి, షేప్ రూట్ ను మార్చుకోవడానికి. ఇవి యాక్చువల్ మేజర్ కాజెస్. ఈ మేజర్ కాజెస్ ని అవాయిడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇవి మేజర్ కాజ్ దానికి అనుగుణంగా బాడీ వెయిట్ అనేది చేంజ్ చేసుకుంటుంది, స్ట్రాంగ్ అనేది ఫామ్ అవుతుంది, తర్వాత దాని ఇంటర్నల్ సిస్టమ్ ఎక్స్టర్నల్ సిస్టమ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మొత్తం అడాప్టేషన్స్ అనేటివి రెండు డిఫరెంట్ కైండ్స్ గా డివైడ్ చేస్తున్నారు. ఒకటి ఎక్స్టర్నల్, రెండు వచ్చేసి అనటామికల్. ఎక్స్టర్నల్ అడాప్టేషన్స్ అండ్ అనటామికల్ అడాప్టేషన్స్ అని 2 డిఫరెంట్ కైండ్స్ గా డివైడ్ చేస్తారు. అయితే ఎక్స్టర్నల్ లో ఏం వస్తాయి ఫస్ట్ చూసి, తర్వాత ఎక్స్టర్నల్ కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, అనటామికల్ కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూస్తాం. ఫస్ట్ చూడండి, ఎక్స్టర్నల్ లో ఏమొస్తున్నాయి అంటే దాంట్లో బాడీ షేప్ ని అది అడాప్ట్ చేసుకుని ఉంటుంది. ఓకే, తర్వాత కాంపాక్ట్ బాడీని ఫామ్ చేసుకొని ఉంటుంది. దాని తర్వాత ఫామ్ అయి ఉంటాయి. దాని తర్వాత వింగ్స్ అనేటివి ఏర్పడి ఉంటాయి. తర్వాత ఫిఫ్త్, స్మాల్ టెయిల్ అనేది ఒకటి ఏర్పడి ఉంటుంది. సిక్స్త్, స్మాల్ టెయిల్ తర్వాత ఫ్లెక్సిబుల్ హెడ్ అనేది ఏర్పడి ఉంటుంది. తర్వాత ప్రించింగ్ అనే ఒక మెకానిజం ఉంది, ఆ మెకానిజం కూడా దీంట్లో ఏర్పడుతుంది. ఇవి యాక్చువల్ గా ఎక్స్టర్నల్ గా చూసినప్పుడు ఎగరడానికి పక్షులు చేసుకున్న డిఫరెంట్ అడాప్టేషన్స్. బాడీ షేప్ కానీ, కాంపాక్ట్ బాడీ కానీ, ఫెదర్స్ కానీ, వింగ్స్ కానీ, స్మాల్ టెయిల్ కానీ, హెడ్ కానీ, తర్వాత ప్రించింగ్ అనే ఒక మెకానిజాన్ని కానీ డెవలప్ చేసుకున్నది, అది అవుట్ సైడ్ మనకు కనబడుతుంటాయి ఇవన్నీ. అందుకోసం దీని ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ అడాప్టేషన్స్ అనేసి చెప్తారు. తర్వాత కమింగ్ టు ది ఇంటర్నల్, అనటామికల్ లోపల ఏమున్నాయంటే బేసిక్ గా చూడండి, ఎండోస్కెలటన్.
చాలా చాలా ఇంపార్టెంట్. ఎండోస్కెలటన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ గా ఉంటుంది. ఎండోస్కెలటన్ అనేది డిఫరెంట్ గా ఫామ్ అయి ఉంటుంది. రెండోది ఏంటి అంటే దీని యొక్క రెస్పిరేషన్, మూడోది డైజెషన్, నాలుగోది ఎక్స్క్రీషన్, ఐదోది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఆరోది ఏంటంటే బ్రెయిన్ ఎక్స్క్రీషన్ డైజెషన్ రెస్పిరేషన్ వచ్చిన తర్వాత రీప్రొడక్షన్. ఇవన్నీ సిస్టమ్స్, ప్రతి సిస్టమ్ కూడా అది ఎగరడానికి అనుకూలంగా తయారైంది. ఎనిమిదవది ఏంటంటే వామ్ బ్లడ్ ఎనిమల్. ఇవన్నీ కూడా వామ్ బ్లడెడ్ ఎనిమల్స్. ఇంకేమైనా మిస్ అయ్యంటే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవి ఎక్స్టర్నల్ ఫీచర్స్, ఇవి ఇంటర్నల్ ఫీచర్స్. ఇంటర్నల్ ఫీచర్స్ అన్నింటినీ కలిపి అనాటామికల్ ఫీచర్స్ అనేసి చెప్తారు. స్టడీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కాల్డ్ యాజ్ అనాటమీ. ఇక్కడ ఇంటర్నల్ ఫీచర్స్ చూస్తున్నాం కాబట్టి అనాటామికల్ చేంజెస్, అనాటామికల్ అడాప్టేషన్స్ అని చెప్తారు. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. బాడీ షేప్ ఇక్కడ నుంచి అన్నిటి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఒకసారి చూడండి, బాడీ షేప్ అనేది ఎగరడానికి ఏ విధంగా ఫామ్ అయింది. ఫస్ట్ బాడీ షేప్ లో ఒకసారి మనం చూస్తే, బాడీ షేప్ దీని యొక్క బాడీ షేప్ ఏ విధంగా ఉంటుందంటే బోర్డ్ షేప్ లో ఉంటుంది, లేదంటే స్పిండిల్ షేప్ అంటారు. బోట్ ఆర్ స్పిండిల్ షేప్ అంటే యాక్చువల్ గా ఈ విధంగా ఫామ్ అయి ఉంటుంది. ఓకే, బేసిక్ గా మనందరూ తెలుసు బోట్ ఈ విధంగా ఉంటుంది, ఇస్ ఇట్ రైట్? కానీ ఇక్కడ దీని షేపు ఈ విధంగా ఫామ్ అయి ఉంటుంది. అంటే యాంటీరియర్ పార్ట్ పోస్టీరియర్ పార్ట్ రెండు ఏవైతే ఉంటాయి, ఇది యాంటీరియర్ అంటారు, బాడీ యొక్క ముందు భాగం, బాడీ యొక్క వెనుక భాగం. ఓకే, యాంటీరియర్ పార్ట్ పోస్టీరియర్ పార్ట్ ఈ రెండు కూడా ఏ విధంగా ఉంటాయంటే వెరీ షార్ప్ గా ఉంటాయి. మధ్య భాగంలో మీడియం ప్లేస్ ఏ విధంగా ఉంటుందంటే వైడ్ గా ఉంటుంది. మరి దీని వల్ల యూజ్ ఏంటంటే చూడండి, యాక్చువల్ గా ఎప్పుడైతే షార్ప్ గా ఉంటాయో దీనికి ఎదురుగా వస్తున్న గాలి ఏదైతే ఉంటుందో, గాలి యొక్క ప్రెజర్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఇది ఏం చేస్తుందంటే ఛేదిస్తుంది. ఛేదించడం అంటే ఏంటి అంటే దాన్ని చొచ్చుకొని పోయే విధంగా ఫామ్ అయింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన రాకెట్స్ కానీ విమానాలు కానీ ఏవైనా చూడండి, దానికి ఏ విధంగా ఉంటుందంటే దాని యొక్క ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇట్లా షార్ప్ గా మొనదేలి ఉంటుంది. బికాస్ ఏంటంటే దీని యొక్క ఫ్రిక్షన్ ని తగ్గిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ఫ్రిక్షన్ ఏదైతే ప్రెజర్ ఉంటుందో, ఎయిర్ యొక్క ప్రెజర్, ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్, ఇక్కడ నుంచి ఈ పార్ట్, ఈ యొక్క మొత్తం బాడీ మీద ప్రెజర్ అనేది ఉండదు. మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఈ విధంగా షార్ప్ గా ఉండడం వల్ల ఎయిర్ ఏం చేస్తుందంటే ఇటు సైడ్ తోస్తూ పోతుంటుంది. ఓకే, ఇది ఇలా పైకి పోవాలి అంటే దీనికి ఎదురుగా వచ్చే గాలిని ఇటు సైడ్ తోయడానికి ఈ యొక్క షేప్ అనేది యూజ్ అవుతుంది. అదే విధంగా బర్డ్స్ లో కూడా ఇలాంటి షేప్ ఉంటుంది. అందుకోసం ఏంటి అంటే బాడీ షేప్ అనేది బోర్డ్ షేప్ గా ఉండడం వల్ల దానికి ఎదురుగా వచ్చే గాలి దాన్ని యొక్క ప్రెజర్, దాని యొక్క ఫ్రిక్షన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు ది సెకండ్ వన్, దట్ ఈస్ అ కాంపాక్ట్ బాడీ. బాడీ కాంపాక్ట్ అయి ఉంటుంది. కాంపాక్ట్ బాడీ అంటే మొత్తం ఒక కాంపాక్ట్ లాగా ఒక అరేంజ్మెంట్ లో ఉంటుంది, పక్కాగా అరేంజ్మెంట్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంపాక్ట్ బాడీ అంటారు. మరి ఏ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటుంది అంటే యాక్చువల్ గా ఏదైనా చిన్న బర్డ్ కనుక తీసుకున్నాం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. ఓకే, ఈ బర్డ్ కనుక తీసుకున్నామంటే ఇది జస్ట్ రఫ్ డయాగ్రామ్ ఇది అనుకోండి. ఈ బర్డ్ కనుక తీసుకుంటే ఇది డోర్సల్ అంటారు, ఇది వెంట్రల్ అంటారు, ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్. ఓకే, ఇప్పుడు డోర్సల్ రీజియన్ ఎప్పుడు కూడా కాంపాక్ట్ సిస్టమ్ లోపల ఎట్లా ఉంటుంది అంటే స్ట్రాంగ్ గా ఉన్న వర్టిబ్రా ఉంటుంది. ఇదేంటి వర్టిబ్రా అంటే వెన్నెముక. మనకు ఉన్నట్లే దీనికి స్ట్రాంగ్ గా ఉన్న వర్టిబ్రా అనేది అరేంజ్ అయి ఉంటుంది. దాంతో పాటు ఇది ఎక్కడుంది, డోర్సల్ రీజియన్ లో, దాని యొక్క వీపు భాగంలో ఉంది. వీపు భాగానికి పై భాగంలో థొరాక్స్ రీజియన్ అంటారు, ఇది థొరాక్స్ రీజియన్. ఈ థొరాక్స్ రీజియన్ లోపల ఏముంటాయంటే వింగ్స్ ఉంటాయి. థొరాక్స్ రీజియన్ లో వింగ్స్ ఉండడం, అదే విధంగా థొరాక్స్ రీజియన్ కి వింగ్స్ కి అటాచ్ అవుతూ ఏముంటాయంటే మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ గురించి మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్తాను. మజిల్స్ ఉంటాయి, అదే విధంగా దాని యొక్క
బాడీకి వింగ్స్ ఎక్కడైతే థొరాక్స్ రీజన్ లో, అంటే దిస్ ఏరియా ఇస్ కాల్డ్ అస్ ద థొరాక్స్ రీజన్. మనకి ఏదైతే ఇప్పుడు ఫ్రంట్ లో ఈ చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతుల ప్లేస్ లో ఏమొచ్చి ఉంటాయంటే ఈ వింగ్స్ వచ్చి ఉంటాయి. వింగ్స్ కి అదే విధంగా వింగ్స్ థొరాక్స్ రీజన్ అప్పర్ పొజిషన్ లో ఉంటాయి దీనికి. అదే విధంగా కింద కొంత బాడీ, ఈ విధంగా బాడీ ఉంటుంది, ఇట్ సైడ్ వింగ్స్ ఉంటాయి. బాడీ కింది భాగం అంటే థొరాక్స్ లో కింది భాగంలో, వింగ్స్ కింది భాగంలో ఏముంటుంది అంటే లంగ్స్ అనేటివి కనబడతాయి. లంగ్స్ అనేటివి వెయిట్ లెస్, చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే లంగ్స్ అనే టిష్యూ లోపల ఎయిర్ అనేది ఫిల్ అయి ఉంటుంది కాబట్టి, లంగ్స్ లో ఎయిర్ ఉండడం వల్ల ఈ యొక్క రెక్కలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దాని కింది భాగం ఏ విధంగా ఉంటుంది అంటే వెయిట్ లెస్ గా ఉంటుంది. అదే విధంగా దాని యొక్క ఇంకా నెక్స్ట్ వచ్చే కొద్దీ ఇక్కడంతా డైజెస్టివ్ సిస్టమ్, ఇక్కడంతా డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంత వెయిట్ అనేది కాజ్ చేస్తుంది. అంటే దీని వల్ల ఏంటి అంటే ఎప్పుడైతే డిఫరెంట్ కైండ్స్ అంటే డిఫరెంట్ రీజన్స్ వెయిట్ వెయిట్ లెస్ ఈ విధంగా కన్వర్ట్ అయిందో, మొత్తం దాని యొక్క గ్రావిటీ అనేది సెంటర్ గా ఉండదు. ఎప్పుడైతే ఒక గ్రావిటీ ఏదైనా ఒక వస్తువు యొక్క గ్రావిటీ సెంటర్ గా ఉంటుందో అప్పుడు అది ఎగరలేదు, అట్ ద సేమ్ టైం ఇంత తొందరగా గ్రావిటేషనల్ ఫోర్స్ కి అట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కు అట్రాక్ట్ అవ్వకుండా అప్పర్ పార్ట్ లో డిఫరెంట్ గా, ఫ్రంట్ పార్ట్ లో డిఫరెంట్ గా, లోవర్ పార్ట్ లో డిఫరెంట్ గా వెయిట్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈజీగా ఎగరగలుగుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ గా కొంత క్రియేట్ అవుతుంది. సో ఇది కాంపాక్ట్ బాడీ. తర్వాత ఈ మజిల్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి, లెస్ వెయిట్ ఉంది. తర్వాత దీని బాడీ మీద ఫెదర్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. ఈ ఫెదర్స్ ఉండడం వల్ల ఏంటి అంటే బాడీ అనేది ఫుల్ గా కాంపాక్ట్ అయి ఉంటుంది. సో ఇది ఒక 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ప్రతి దానికి కూడా 3-4 పాయింట్స్ అంటే అక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 8 or 9 ఉంటాయి. 7, 9 ఒక 16 అవుతాయి. 16 × 4 అట్లా వేసుకున్నామంటే మనకు 3 పేజెస్ లెస్ కాన్సెప్ట్ వస్తుంది. 10 మార్క్స్ కి 10 out of ఈజీగా వచ్చే ఛాయిస్ ఉంది. కాకపోతే ఈ హెడ్డింగ్స్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో ఇది కాంపాక్ట్ బాడీ. తర్వాత కమింగ్ టు ది ఫెదర్స్, ఇంకా మనకు అందరికి తెలుసు బర్డ్స్ యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఫెదర్స్. వెరీ స్పెషల్ ఫీచర్ బర్డ్స్. బర్డ్స్ యొక్క పైభాగం ఉన్న ఈకలు అంటారు తెలుగులో, ఈ ఈకలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పెషల్ ఫీచర్ గా కనబడతాయి. అయితే బర్డ్స్ యొక్క ఎండ్ పార్ట్ లో మనకు ఇక్కడ ఈకలు కనబడతాయి, దాని యొక్క రెక్కలు కూడా మనకి ఏం కనబడతాయి అంటే ఈకలు కనబడతాయి, దాని బాడీ మొత్తం సర్ఫేస్ లో కూడా ఏముంటాయంటే ఫెదర్స్ అనేటివి ఆక్యుపెన్సీ అయి ఉంటాయి. అయితే ఇక్కడ ఎండ్ పార్ట్ లో ఉండే ఫెదర్స్ మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. దాని యొక్క టెయిల్ లో ఉండే ఫెదర్స్, తర్వాత రెక్కల్లో ఉండే ఫెదర్స్, వింగ్స్ లో ఉండే ఫెదర్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. బాడీ సర్ఫేస్ మీద ఉన్న ఫెదర్స్ అన్ని కూడా చిన్న చిన్నగా ఉంటాయి. మళ్ళీ ఫెదర్స్ గురించి స్పెషల్ టాపిక్ ఉంటుంది, దానిలో ఎన్ని రకాల ఫెదర్స్ ఉన్నాయి, కౌంటర్ ఫెదర్స్ అని డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి, ఆ కైండ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విషయం ఏంటి అంటే ఫెదర్స్ అనేది బాడీ సర్ఫేస్ మొత్తం ఏం చేస్తాయంటే ఆక్యుపై చేస్తాయి, డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఫెదర్స్. ఓకే, మరి దాని వల్ల యూజ్ ఏంటి, అది ఏ విధంగా మన ఫ్లైట్ చేయడానికి అవసరం వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా చూడండి, ఈ ఫెదర్స్ అనేవి వింగ్స్ లో ఉంటాయి. వింగ్స్ లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఫెదర్స్ వింగ్స్ లో ఉండడం వల్ల వింగ్స్ ఎప్పుడైతే విచ్చుకుంటాయో అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఎయిర్ ని పక్కకు తోస్తూ ఉంటుంది. ఇవి ఫెదర్ చేసే పని. అదే విధంగా లాస్ట్ లో ఉన్న ఈ టెయిల్ లో ఉన్న ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ షేప్స్ విచ్చుకోవడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఎయిర్ ని అట్లా తోస్తూ ఉంటుంది. అలా తోయడం వల్ల అది ముందుకు పోవడం గానీ, లేదు అంటే కొంత డిఫరెంట్ మోషన్ ఇవ్వడం గానీ జరుగుతుంది. ఓకే, మొబిలిటీ రావడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటి అంటే యాక్చువల్లీ బర్డ్స్ అనేటివి వామ్ బ్లడెడ్ ఎనిమల్స్. వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ ఇక్కడ రాస్తున్నాను. వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ కి దానిలో ఉన్న హీట్ బయటికి పోకుండా, దానిలో ఉన్న హీట్ బయటికి పోకుండా ఏం చేస్తుందంటే ఫెదర్స్ అన్ని ఒక ఏంటంటే ఒక దుప్పటి లాగా కాపాడుతూ ఉంటుంది, ఒక జర్కిన్ లాగా మొత్తం బాడీ సర్ఫేస్ కాపాడుతుంది. ఎందుకు, ఎప్పుడు యాక్చువల్ గా వామ్ బ్లడెడ్ ఎనిమల్స్ కి దాని యొక్క హీట్ లాస్ అవుతుంది అంటే చూడండి, బేసిక్ గా లాస్ అవ్వదు కానీ హై ఆల్టిట్యూడ్ లో వెళ్తున్నప్పుడు అంటే పర్వతాల కన్నా పై భాగంలో వెళ్తున్నప్పుడు చాలా కూల్ అవుతూ ఉంటుంది టెంపరేచర్. అప్పుడు ఏం చేస్తాయంటే దీని బాడీ టెంపరేచర్ స్లో గా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అలా తగ్గకుండా ఉండేందుకు ఫెదర్స్ అన్ని కూడా బాడీని మొత్తాన్ని కవర్ చేసి ఉన్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత కమింగ్ టు ది వింగ్స్, ఫెదర్స్ తర్వాత వింగ్స్. ఇక మనకు తెలుసు వింగ్స్ ఇంతకుముందు చెప్పినాడు, వింగ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే థొరాక్స్ రీజన్ లో అప్పర్ డోర్సల్ సైడ్ న అటువైపు ఒక వింగ్ ఇటువైపు ఒక వింగ్ అనేది రెండు ఏర్పడి ఉన్నాయి. వింగ్స్ అనేటివి దేని ద్వారా ఏర్పడి ఉన్నాయంటే మన యొక్క ఫోర్ లింబ్స్,
ఫోర్ లిమ్స్ అంటే ఫోర్ లిమ్స్ హిండ్ లిమ్స్ అని రెండు లిమ్స్ ఉంటాయి. ఫోర్ లిమ్స్ అంటే చేతులు, హిండ్ లిమ్స్ అంటే కాళ్ళు మనకైతే. మరి దీంట్లో ఫోర్ లిమ్స్ అనేటివి బేసిక్ గా పక్షుల తర్వాత మమ్మేల్స్ వస్తాం, మమ్మేల్స్ అంటే మనం. ఫోర్ లిమ్స్ అనేటివి దీంట్లో ఏ విధంగా ఉన్నాయంటే పింగ్స్ గా కన్వర్ట్ అయినాయి. మన యొక్క హ్యాండ్ లో ఏ విధంగా అయితే బోన్స్ ఏ విధంగా అయితే అరేంజ్మెంట్ అయి ఉంటాయో యాజ్ ఇట్ ఈజ్ బోన్ స్ట్రక్చర్ అనేది ఈ ఫోర్ లింబ్ లో ఉంటుంది. బట్ ఏంటి అంటే ఈ ఫోర్ లింబ్ కు అటాచ్ అవుతూ ఫెదర్స్ అనేటివి క్రియేట్ అయినాయి. ఫెదర్స్ ఏం చేస్తాయంటే మోషన్ చేయడానికి, ఫెదర్స్ యాక్చువల్ గా ఫ్లైట్ చేయడానికి మేజర్ ఏజెంట్ గా వర్క్ అవుతాయి. అయితే ఈ ఫెదర్స్ ఉన్న వింగ్స్ ఏ విధంగా ఉంటాయంటే చూడండి, దీని యొక్క ఫెదర్స్ వింగ్స్ పై భాగం లోపల బేసిక్ గా మనం చూసామంటే ఇట్లా కనపడుతుంటాయి. దాని రెక్కలు ఈ విధంగా కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి అప్పర్ పార్ట్ తర్వాత లోవర్ పార్ట్ యాక్చువల్ ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. పై సైడ్ ఏంటంటే కాన్ కేవ్ల కాన్ వెక్స్ గా ఉంటుంది, లోపల్ సైడ్ కాన్ కేవ్ గా ఉంటుంది. అంటే ఈ విధంగా ఉంటాయి యాక్చువల్ గా చూడడానికి కనబడతాయి. పై భాగంలో కాన్ వెక్స్, కింద వచ్చేసేసి కాన్ కేవ్. పై భాగంలో కాన్వెక్స్ ఉన్నప్పుడు ఎయిర్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది, ఎయిర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కాన్ కేవ్ ఉందో అక్కడ ఎయిర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎయిర్ ప్రెషర్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో, ఎయిర్ ప్రెషర్ ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ రీజన్స్ రెండు కూడా ఫ్లైట్ లో హెల్ప్ చేస్తాయి. ఎట్లాంటి చూడండి, ఎయిర్ ప్రెషర్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఒక్కసారిగా పైకి రెక్కలు తీసేసేసి లో ప్రెషర్ ఉన్న సైడ్ తీసేసి ఒక్కసారికి ఎయిర్ ప్రెషర్ ని కిందికి తోస్తే ఏమవుతుందంటే బాడీ పైకి లేస్తుంది. ఓకే, ఇప్పుడు బాడీ పైకి లేయాలి అంటే ఈ యొక్క హై ప్రెషర్ ఉన్న ఈ రీజన్ ని గట్టిగా కిందికి తోయడం వల్ల బాడీ అనేది పైకి లేస్తూ ఉంటుంది. అదే విధంగా దీని సైడ్ కనుక చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల కూడా ఏంటి అంటే ఎయిర్ వచ్చేసి తగలడం వల్ల ఈ స్ట్రాంగ్ గా ఉన్న రీజన్ నుండి ఎయిర్ అనేది ఏమవుతుంది అంటే అట్లా పైకి వెళ్తుంది, ఇలా తగిలి ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొండలు ఏవైనా ఉన్నాయనుకోండి, గాలి ఇట్లా వచ్చేసేసి కొండల్ని ఢీ కొట్టేసేసి మళ్ళీ పైకి వెళ్ళేసి అట్లా పోతాయి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వింగ్స్. తర్వాత స్మాల్ టెయిల్ అనేది దీనిలో కనబడుతుంది. ఇక చూడండి స్మాల్ టెయిల్ యాక్చువల్ గా విషయం ఏంటంటే వీటన్నిటికీ కూడా చాలా స్మాల్ టెయిల్ ఉంటుంది. ఇంత నార్మల్ గా చిన్నగా ఇట్లా కనబడుతుంటది, యాక్చువల్లీ ఇంతే ఉంటుంది టెయిల్. యాక్చువల్లీ చాలా స్మాల్ టెయిల్, బట్ దీని యొక్క ఫెదర్స్ మనం చూసామంటే చాలా పెద్దవిగా ఉంటాయి. దాని యొక్క టెయిల్ సైజ్ చిన్నగా ఉన్నా కూడా ఎక్కువగా ఫెదర్స్ అనేటివి దీని యొక్క టెయిల్ కి అటాచ్ అయి ఉంటాయి. స్మాల్ టెయిల్ ఉండడం కూడా ఏంటి అంటే దీని యొక్క పొజిషన్ అనేది కరెక్ట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ఫెదర్స్ స్మాల్ టెయిల్ కి అటాచ్ అవ్వడం వల్ల ఈ విప్పుకోవడం, అంటే ఇప్పుడు పొరుగు విప్పుతుంది అంటాం చూడండి, అంటే ఒక నార్మల్ ఉన్న ఫెదర్స్ ఇట్లా విప్పుకోవడం వల్ల ఏంటి అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాయి. నార్మల్ గా ఇట్లా ఉన్న టెయిల్ ఏమవుతుంది, నార్మల్ ఇట్లా ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఏరియా, ఆ ఏరియాని మొత్తం ఆక్యుపై చేస్తుంది. ఎప్పుడైతే ఏరియాను ఆక్యుపై చేస్తుందో ఆ ఏరియాలో ఉన్న ఎయిర్ అనేది ఏం చేస్తుంది, ఆ ఏరియా నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏంటి అంటే ఈ యొక్క టెయిల్ యూజ్ చేసేసి ఇది ముందుకు పోవాలా లేదంటే వెనక్కి పోవాలా లేదంటే సైడ్కి పోవాలా ఓకే అనేది, ఇది ఏంటంటే ఒక నావిగేషన్ లాగా అంటే పోయే రూట్ ను డిసైడ్ చేస్తుంది. అంటే టెయిల్ ఇప్పుడు ఇట్లా టెయిల్ ఉందనుకోండి, ఇట్లా మలిచింది అనుకోండి, బాడీ మొత్తం ఇక్కడ మలుతుంది, ఇక్కడ మలిచింది అంటే బాడీ మొత్తం ఇటు పోతుంది. అంటే టెయిల్ కి బాడీకి కొంత ఆపోజిట్ డైరెక్షన్ లో జరుగుతుంది. అందుకోసమే టెయిల్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క రూట్ ని చేంజ్ చేసే విధంగా, రూట్ ఎక్కడ పోవాలి అనే దాన్ని డిసైడ్ చేసేది ఏంటి, టెయిల్ అనేది. ఓకే, ఇది లాంగ్ టెయిల్, షార్ట్ టెయిల్ బట్ లాంగ్ ఫెదర్స్, క్లియరా. తర్వాత హెడ్, ఇక్కడ చూడండి హెడ్ రీజన్ వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్ హెడ్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ హెడ్ యాక్చువల్ గా మనం ఎప్పుడైనా చూస్తే యాక్చువల్ గా పక్షులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఏదైనా ఒక పక్షి చూసామంటే ఇట్లా ఉంది అంటే దాని యొక్క మెడ ఇట్లా పైకి ఉంటుంది. కానీ ఎగిరేటప్పుడు ఇదే పక్షి యొక్క మెడ ఇట్లా స్ట్రేట్ గా వెళ్తుంది మనం అబ్జర్వ్ చేస్తే. ఇస్ ఇట్ రైట్? అంటే ఇట్లా స్ట్రేట్ ఈ విధంగా ఉన్న మెడ అనేది దీనికి, ఇప్పుడు చూడండి ఈ సర్ఫేస్ ఏరియాకు మొత్తం ఆపోజిట్ గా నడుస్తూ ఉన్నప్పుడు
చాలా ఏరియా ఏమవుతుందంటే ఎయిర్ వచ్చేసి తగ్గుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇది పోతూ ఉన్నప్పుడు చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇంత సర్ఫేస్ ఏరియా నుండి వచ్చే ఎయిర్ ని ఇది తోసుకుంటూ పోవాలి. ఇది కష్టం. కానీ ఫ్లెక్సిబుల్ హెడ్ ఉండడం వల్ల, దీంట్లో ఫ్లెక్సిబుల్ హెడ్ ఉండడం వల్ల హెడ్ ని ఇది ఏం చేస్తుందంటే స్ట్రైట్ గా పెట్టడం వల్ల, ఇంతకుముందు చెప్పినట్టు రాకెట్ ఎట్లయితే పోతుందో రాకెట్ రూపంలో ఇది ఏమవుతుందంటే దాని యొక్క బీక్ కూడా దీనికి హెల్ప్ చేస్తుంది. బీక్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది, ఆ బీక్ ముందుకు పెడుతుంది. అది పెట్టడం వల్ల ఇది రాకెట్ రూపంలో ముందుకు చొచ్చుకొని, గాల్లో చొచ్చుకొని ముందుకు పోయే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఫ్లెక్సిబుల్ హెడ్ ఉండడం వల్ల ఇది గాల్లో చొచ్చుకొని పోవడానికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేసి. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ హెడ్ అనేది 180 degrees తిరుగుతుంది. దీని యొక్క హెడ్ 180 degrees బెండ్ చేయగలుగుతుంది. ఈ విధంగా 180 degrees బెండ్ చేయడం వల్ల ఏంటి అంటే, నార్మల్ గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా పోయేది, ఇక్కడ మార్చింది అనుకోండి, దీని యొక్క హెడ్ యొక్క షేప్ ఎట్లా పోయేది, ఎట్లా మారిస్తే బాడీ ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ ఇట్లా పోతుంది. అంటే దీని పోయే రూట్ ఇట్లా మారాలి అంటే హెడ్ ని మార్చడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క రూట్ కూడా మారిపోతూ ఉంటుంది. అంటే రూట్ చేంజ్ చేసుకోవాలన్నా హెడ్ అవసరం, రూట్ చేంజ్ చేసుకోవాలన్నా టెయిల్ అవసరం. హెడ్ టెయిల్ రెండు ఏం చేస్తాయంటే ఒక పక్షి పోయే రూట్ ని డిసైడ్ చేస్తాయి. ఓకే, ఇది రూట్ కు సంబంధించిన విషయం. హెడ్ ఫ్లెక్సిబుల్ గా ఉండడం వల్ల దానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ప్రించింగ్. ఈ ప్రించింగ్ అనే చూడండి, పక్షులు ఎగురుతూ ఎగురుతూ సడన్ గా వెళ్ళేసేసి ఒక చెట్టు మీద వాలుతాయి. అదే హ్యూమన్ బీయింగ్స్ ఒక బిల్డింగ్ ని దూకేస్తారనుకోండి, మనకు కాళ్ళు వేరే దాన్ని పట్టుకోవడానికి కానీ అలాంటి ఏం ఫ్లెక్సిబిలిటీ మనకి ఏమి ఉండదు. కాబట్టి మనం సడన్ గా పడిపోవడం, డెత్ అవడం జరుగుతుంది. కానీ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లైట్ చేస్తున్నప్పుడు, ఫ్లైట్ చేసిన తర్వాత ఏదైనా ఒక కొమ్మకు కానీ ఏదైనా ఒక దానికి కానీ ఇవి ఏం చేస్తున్నాయంటే ప్రించింగ్ చేస్తున్నాయి. అంటే ఏంటి, ఒక పక్షి మొత్తం వచ్చేసేసి ఒక చెట్టు కొమ్మ మీద ఈజీగా వాలగలుగుతుంది. వాలుతున్నప్పుడు ఈ యొక్క హిండ్ లిమ్స్ అంటారు వీటిని, హిండ్ లిమ్స్ అంటే కాళ్ళు. ఈ హిండ్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి టోస్ ఉంటాయి, ఏళ్ళు, ఆ టోస్ కు నేల్స్ ఉంటాయి. ఎప్పుడైతే హిండ్ లిమ్స్ కు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి ఇట్లా అటాచ్ అయిందంటే ఇమీడియట్ గా దాని యొక్క హిండ్ లిమ్స్ ఒక్కసారిగా మూసుకొని పోతాయి. ఇలా మూసుకొని పోవడం వల్ల ఆ పక్షి అనేది అక్కడ నుంచి కింద పడకుండా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఫ్లైట్ అడాప్టేషన్. ఎగురుతూ ఉంటే పక్షి అనేది ఒకసారి ఒక చెట్టును కానీ దేని మీద వాలాలి అంటే దాన్ని పట్టుకునడానికి ఏమి హెల్ప్ చేస్తున్నాయి, దాని యొక్క హిండ్ లిమ్స్ హెల్ప్ చేస్తున్నాయి బై ది ప్రాసెస్ ఆఫ్ ప్రించింగ్ మెకానిజం. ప్రించింగ్ మెకానిజం అంటే ఏంటి, దాని యొక్క హిండ్ లిమ్స్ కున్న టోస్ అనేటివి ఒక చెట్టుకి ఆటోమేటిక్ గా రౌండ్ అయిపోవడాన్ని ఏమంటారంటే ప్రించింగ్ మెకానిజం అంటారు. ఇవి యాక్చువల్ గా ఏంటి, ఫ్లైట్ అడాప్టేషన్స్ లో ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఇవి